వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ దినమున దేవుని యొక్క ప్రాఫసీ, జేకబ్కు ఎదుర్కొన్న దేవుడు, జేకబ్ను ఆశీర్వదించిన దేవుడు, ఒక డిస్ట్రెస్లో, బాధలో, మరి బెయేర్షెబా నుండి, తండ్రి ఇంటి నుండి నిస్సారముగా, నిరాశతో, భయముతో, మరణ భయంతో పారిపోతున్న యాకోబును దేవుడు ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. పారిపోతున్న వ్యక్తిని దేవుడు దర్శనమిచ్చి ఆశీర్వదించాడు. కాబట్టి బేతేలులో కనిపించిన దేవుడు, బేతేలులో మరి యాకోబును ఆశీర్వదించి నిన్ను తిరిగి ఇక్కడికి తీసుకుని వస్తానని చెప్పిన దేవుడు ఈ దినాన నీకు ఈ ప్రాఫసీ ఇస్తున్నాడు. మరి ఆదికాండము 28:17, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నాకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. కాబట్టి ఏదైతే దేవుడు నీకు ప్రామిస్ చేశాడు, ఏదైతే దేవుడు నీకు ప్రాఫసీ ఇచ్చాడు, ఏదైతే దేవుడు నీకు డ్రీమ్ ఇచ్చాడు, దాన్ని నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పిన దేవుడు, యాకోబును విడువని దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపబోతున్నాడు. నువ్వు ఏ వేదనలో బయలుదేరిపోయినా నిన్ను కరెక్ట్గా మరి గమ్యస్థానానికి చేరుస్తానని చెప్పిన దేవుడు, నిన్ను మరలా తీసుకొని వెనక్కి వస్తానని చెప్పిన దేవుడు, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నేను నీకు పరలోకపు గవినిని తెరిచే దేవుడు, నీ కొరకు పరలోకపు గవినిని ఓపెన్ చేస్తానని చెప్తున్న దేవుడు, దేవదూతలు నీకు తోడుగా ఉన్నారని చెప్పుతున్న దేవుడు, ఇది నన్ను నీకు తోడై ఉండి నీ రాబోయే ప్రయాణాలన్నింటిలోనూ, నువ్వు రాబోయే ప్రతి పనిలోనూ దేవుడు నీకు తోడుగా ఉంటానని ఇస్తున్న ప్రాఫసీని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరి ఎస్తేరి వాంచిన్ ఆమెన్.